హైదరాబాద్ బుద్ధ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళా కమిషన్ ఆఫీసులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు. దీంతో వారి మధ్య తోపులడ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. మహిళలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు వచ్చిన కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ మహిళా నేతలు. వారిని అడ్డుకున్నారు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇరు పార్టీల మహిళా కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో బుద్ధ భవన్ ప్రాంతం హోరెత్తిపోయింది. పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ఈ ఉద్రిక్తతలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, సృజన, మహిళా కమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక మహిళా సంబంధించినటువంటి కాంగ్రెస్ మహిళా లీడర్లు, మరొక బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా లీడర్లు పోటాపోటీ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక కేటీఆర్ రెండవ స్టేర్లో ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గర వివరణ ఇచ్చేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్ళేటువంటి క్రమంలో కాంగ్రెస్ మహిళా లీడర్లంతా కూడా కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి. మహిళా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అదే సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు ఏంటండి, ఆల్రెడీ క్షమాపణ చెప్పాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీడియా ముఖంగా చెప్పామని చెప్తున్నారు, ట్విట్టర్ లో చెప్పని చెప్తానన్నారు. అంటే వివరణ వినండి, ఒకటి మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చేందుకు కూడా వచ్చామని చెప్పి చెప్తున్నారు. ఎందుకు ఇంతమంది? ఇది నాలుగు గోడల మధ్యలో జరిగినటువంటి వివాదం కాదు, నాలుగు గోడల మధ్యలో జరిగినటువంటి అవమానం కాదు, ఇది బహిరంగంగా చేసినటువంటి అవమానము, బహిరంగంగా మాట్లాడినటువంటి మాటలు. ఆయన పక్కన ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఆ బీఆర్ఎస్ నాయకులు అందరూ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కనలేదు, పెంచలేదు, తల్లి లేదు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు కూడా వెక్కిరించి వ్యంగ్యంగా నవ్వుతుంటే ఈరోజు మహిళా సమాజానికి మీరు ఏమిచ్చినట్టు? ప్రతిపక్షంలో ఉండి ఎంత హుందాగా ఉండాలి, ఎంత ఒక స్ఫూర్తితోనే ఉండాలి. అట్లాంటిది మీరు బస్సులలో ఎక్కండి, బ్రేక్ డ్యాన్సులు చేయండి, ఇంకేమన్నా చెయ్యండి, క్లబ్ డ్యాన్సులు చేయండి, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బస్సు పెట్టండి. ఎందుకు అవమానించినావు మమ్మల్ని? అంటే బస్సు ఇవ్వడం నువ్వు తట్టుకోలేకపోతున్నావా? లేకపోతే మహిళల కళ్ళల్లో ఆనందం చూడడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు? లేకపోతే మహిళలు అంటే చులకన, అంటే ఆ బస్సులో ఎక్కేవాళ్ళు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, కాబట్టి వాళ్ళంటే విలువ లేదు. వాళ్ళు వేసిన ఓటు ఇదే సిరిసిల్లలో నేను అడుగుతున్నా, ఒక్క మహిళ కూడా ఓటు వేయకుండా నువ్వు గెలిచినవా? ఆ మహిళలకు వచ్చేటువంటి క్రమంలో ఒకళ్ళొకళ్ళు తోసుకోవటము, నెట్టుకోవటము ఇదంతా కూడా. మేము అక్కడ కూర్చున్నాం, బీఆర్ఎస్ వాళ్ళు అంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడ, ఎట్లా ప్రొటెస్ట్ చేస్తారు? నేను అడుగుతున్నా, ఇదే కేటీఆర్ ఆ రోజు మాట్లాడినప్పుడు ఈ మహిళలందరూ ఎక్కడ నిద్రపోతున్నారు? ఎక్కడైనా విహారయాత్రకు పోయినా ఈ మహిళలందరూ? ఈ రోజు వచ్చి మా మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ మహిళలందరూ ఎక్కడ పోయినారు? ఆ రోజు మాకు కావాలి ఆన్సర్. మా మీద రక్కి గిచ్చి కొట్టి బూతులు మాట్లాడి తిట్టడానికి ఇవే ట్రైనింగ్ చేసినారా వీళ్ళకి? ఈ ట్రైనింగ్ ఏనా? ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు వచ్చి కూడా మా మీద అటాక్ చేస్తున్నారు, ఇదేనా ట్రైనింగ్? 9 నెలల పాటు రాష్ట్రంలో అనేక ఇష్యూస్ జరిగినాయి, కానీ ఎవరూ స్పందించట్లేదు, ముఖ్యమంత్రి స్పందించట్లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సిగ్గుపడం అంటున్నా మహిళలకు కానీ, ఆ టీఆర్ఎస్ నాయకులకు కానీ, ఎక్కడ చిన్న చిన్న ఘటన జరిగినా మా నాయకులు అందరు వెళ్తున్నారు, వాళ్ళకన్నా ప్రతిపక్షం కన్నా ముందు. మేమేం సమాజంలో ఇవి జరగాలని మేము అనం, కానీ జరిగినప్పుడు వివరణ కావాలి, జరిగినప్పుడు దానికి న్యాయం కావాలి, జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా స్పందన కావాలి, న్యాయం జరగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా ఘటనలు జరిగితే ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి ఇష్యూ మీద క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ బయటకు వచ్చి బహిరంగంగా అలాంటి పబ్లిక్ మీటింగ్ లో చెప్పాలి, లేదా దమ్ము లేకపోతే ఇదే అమరవీరుల స్థూపం పెట్టుకొని అడ్డం పెట్టుకొని గెలిచారు కదా మీరు, 1200 మంది శవాల మీద పేలాలు ఏరుకొని గెలిచారు కదా, అక్కడికి వచ్చి నువ్వు నీ బలగం ఆ రోజు ఎంతమంది నవ్విరు, వాళ్ళందరూ ముక్కు నేలకు రాసి 51% ఉన్న మహిళల క్షమాపణ అడగాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ సంబంధించినటువంటి ఇప్పుడు మహిళా కమిషన్ కు ఇచ్చేటువంటి వివరణ కాదు, ముఖ్యంగా మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నారు. రోడ్డు మీద బయటాయించారు. ఇప్పుడు అవుట్ గేట్ నుంచి కేటీఆర్ వాహనము
బయటికి వెళ్లేటువంటి క్రమంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్తేనే ఇక్కడి నుంచి కదులుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి లీడర్లు ఇక్కడ అవుట్ గేట్ దగ్గర మోహరించినటువంటి పరిస్థితి. మరోపక్క ఇన్ గేట్ లోపల కొద్దిసేపటి క్రితము బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అంతేకాకుండా కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా లీడర్లంతా కూడా ఒకేసారి లోనికి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే కాంగ్రెస్ మహిళా లీడర్లంతా కూడా ఒక పక్కకు పోలీసులు బలవంతంగా పంపించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ బయటికి వచ్చే ముఖ్యంగా మీడియా ముఖ్యంగా పోలీసులు కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఒకేసారి రెండు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా లీడర్లు మహిళా కమిషన్ కార్యాలయంకి చేరుకోవడంతో ఇబ్బందులు తలెత్తిన కోటా పోటీ నినాదాలు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకేసారి రెండు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా లీడర్లు మహిళా కమిషన్ కార్యాలయంకు చేరుకోవడంతో ఇబ్బందులు తలెత్తిన కోటా పోటీ నినాదాలు చేసుకోవటం, అంతేకాకుండా ఒకరికొకరు నెట్టుకోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా మహిళా పోలీసులు కొంతమంది తక్కువగా ఉండటంతో మహిళల లీడర్లను అదుపు చేయటము తగ్గింది. సో మొత్తానికి మరి కాసేపట్లోనే కేటీఆర్ వివరణ ఇచ్చేందుకు వివరణ ఇచ్చిన తర్వాత కేటీఆర్ బయటికి రానున్నారు. ఇదే క్రమంలో అవుట్ గేట్ దగ్గర కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఒక పక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు, మరోపక్క ఇక్కడ లోపల బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీడర్లంతా కూడా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఉన్నటువంటి సమస్యనంతా కూడా ఇక్కడ సద్దుమణిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా కేటీఆర్ ఇప్పటికే మీడియా ముఖంగా సమాధానం చెప్పారు. అంతేకాకుండా ఒక పక్క ట్విట్టర్ వేదికకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. తాను అనుకోకుండా వ్యాఖ్యలు చేశాను, ఆ వ్యాఖ్యలకు ఒకవేళ మనస్తాపానికి గురైతే ఏమైనా ఇబ్బంది పడితే మహిళలందరూ కూడా క్షమాపణలు కోరుతున్నా అని చెప్పేసి కూడా మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ట్విట్టర్ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి. నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి స్వయంగా తానే ఈ వివరణ ఇస్తా అని చెప్పేసి కూడా కేటీఆర్ లోపలికి వెళ్ళటం జరిగింది. వెళ్ళేటువంటి క్రమంలో ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మహిళా లీడర్లంతా అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో వివరణ ఇచ్చిన తర్వాత, అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రంలో 9 నెలల పాటు ఏం జరిగిందనే దానిపై కూడా నివేదికలు సంబంధించినటువంటివి కేటీఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. సో చెప్పండి, ఏంది ఇంత ఉద్రిక్తత, ఇంత రచ్చ అవసరమా? ఇంత ఉద్రిక్తత ఈరోజు మాకు తెలంగాణ బాబు లేడనే బాధ కలుగుతున్నది. నిన్న మహిళా కమిషన్ మీద, ఇద్దరు మహిళల మీద దాడి చేసినందుకు మేము ఇక్కడ ఉమెన్స్ కమిషనర్కు మాకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము, ఈరోజు మహిళల మీద ఇట్లా అయిందని. కానీ ఇక్కడ మహిళా కమిషనే మా మీద దాడి చేయించింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ పోతుందో అర్థమైతే లేదు. అసలు మహిళలకు భద్రత లేదు. ఈ 9 నెలల మహిళలలో ఎన్ని అత్యాచారాలని, చిన్నపిల్లలను కూడా కాకుండా వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు. మహిళ ఇద్దరు జర్నలిస్టుల మీద చేసినందుకు మేము ఇక్కడ వినతిపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన అనేది ఇక్కడ తెలిసిపోయింది. మహిళ అంటే కాంగ్రెస్ మహిళలు వేరు, బీఆర్ఎస్ మహిళలకు భద్రత లేదు. వాళ్ళు చిన్న చిన్న నెయిల్ కటర్లు పట్టుకొని చాకులు తీసుకొని వచ్చి మా మీద దాడి చేసింది సార్. ఈరోజు మహిళలను మేము ఎక్కడ చెప్పుకోవాలి? మహిళా కమిషన్ కూడా, కాంగ్రెస్ మహిళా కమిషను, బీఆర్ఎస్ మహిళా కమిషన్, అట్లా మహిళా కమిషన్లు పార్టీ వైజ్గా పెట్టాలని నేను వివరణ ఇవ్వడానికి వచ్చారు కదా. మీరంతా ఎందుకు వచ్చారు? కేటీఆర్ సంఘీభావంగా వచ్చారా? ఏంది పోటాపోటీగా వాళ్ళు వచ్చారు, మీరు వచ్చారు? ఈ మహిళా కమిషన్ కార్యాలయం ముందు మహిళల ఈ గోలైంది, కొట్టుకోటాలకు సిద్ధంగా ఇది కావటం ఏంది? ఈ తోపులాటలు ఏంది? నెట్టుకోవటం ఏంది? ఏంది పరిస్థితి? వాస్తవానికి మేము కేటీఆర్ గారు ఆల్రెడీ సారీ చెప్పారు. అయినా కూడా కమిషనర్, ఉమెన్ కమిషనర్ వాళ్ళని పిలిచారని ఇక్కడికి రావడం జరిగింది. వారికి కేవలం సపోర్టివ్గా మేము ఇక్కడికి వచ్చి ఎక్కడ ఇబ్బంది కాకుండా మేము సైలెంట్గా అక్కడ నుంచున్నాం. కేవలం కాంగ్రెస్ మహిళా నాయకులు వచ్చి మా మీద దాడికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని అడ్డుకోకుండా వాళ్ళని మా మీదకి ఉసుగొల్పారు. వాళ్ళ వల్ల ఇక్కడ ఇంత ఇష్యూ అయింది తప్ప బీఆర్ఎస్ మహిళా నాయకుల మీద అయితే కాదు. వాళ్ళు చాలా సైలెంట్గా ఇక్కడ ఉన్నారు. కేవలం గవర్నమెంట్ ఏదైతే వివక్ష చూపిస్తుందో మహిళల పట్ల, భద్రత కల్పించకుండా మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం కేసీఆర్ గారి ఫ్యామిలీని, కేటీఆర్ గారిని టార్గెట్ చేసి ఈ ఇన్సిడెంట్స్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మేము దాన్ని నిరసిస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆయన పబ్లిక్ మీటింగ్లో, తెలంగాణ భవన్లో కార్యకర్తల మీటింగ్లో ఆ వ్యాఖ్యలు చేశారు.
ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అంటే మీడియా ముఖంగా కానీ ట్విట్టర్ వేదిక కానీ లేదంటే మహిళా కమిషన్కు వివరణ కాదు ఖచ్చితంగా పబ్లిక్ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ క్షమాపణ చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు. నిండు సభలో బీఆర్ఎస్ మహిళల పట్ల మీద ఆయన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆడవాళ్ళని నమ్ముకుంటే బస్టాండ్ పాలు అవుతామని మరి అది సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? వారు కూడా ఫస్ట్ అదే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. మా కేటీఆర్ గారు ఆల్రెడీ దానికి సారీ చెప్తూ పబ్లిక్గానే ఆయన చెప్పింది. ఆయన ఏమి సైలెంట్గా ఏం చెప్పలేదు. పబ్లిక్ వేదికనే ట్విట్టర్ వేదికగా అందరికీ సారీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన వివరణ ఇస్తూ మహిళలకి సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చారని మేము పోటాపోటీగా ఇటు కేటీఆర్ ఎట్లా బయటికి వెళ్తారు? వాళ్ళేమో బయట ఉన్నారు, మీరేమో లో బయటికి పోవాలన్నా కానీ మీరు కూడా బయటికి పోవాలి కదా. రచ్చ మీరే చూస్తున్నారు, మీ విజువల్స్ లోనే ఎవరు ఫస్ట్ ఇష్యూ స్టార్ట్ పెట్టినారు అనేది క్లియర్ గా మీకే కనిపిస్తుంది. మేము కేవలం ఆ గేట్ ముందు నుంచొని కేటీఆర్ గారికి సంఘీభావన తెలపడానికి అంటే సపోర్ట్ చేయడానికి వచ్చాం. అయితే వాళ్ళు వచ్చి మా మీద పడి మా మహిళా కార్పొరేటర్ మీద కొట్టి వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, మేము అది చూడడం జరిగింది. అది పోలీసు వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు మా మీదకే వాళ్ళని ఉసిగొల్పడం జరిగింది. వాళ్ళు ఏకపక్షంగా మహిళా కాంగ్రెస్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, అదైతే మాకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లు మహిళా లీడర్లంతా కూడా లోపల మోహరించారు, వాళ్ళేమో కాంగ్రెస్ కేటీఆర్ బయటికి వస్తే వీళ్ళందరూ కూడా అడ్డుకునే పరిస్థితి. లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా మహిళా కాంగ్రెస్ సంబంధించిన మహిళా లీడర్లు ఒకేసారి అడ్డుకునేటువంటి క్రమంలో వెళ్ళేందుకు అడ్డుకునే పరిస్థితి. లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా మహిళకు కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా లీడర్లు ఒకేసారి అడ్డుకున్నటువంటి క్రమంలో వెళ్లేందుకు లోపలికి వెళ్లేందుకు వాహనాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరైన తర్వాత బయటికి వెళ్లేటువంటి క్రమంలో ఇప్పుడు అనేక ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి లీడర్లను ఇక్కడి నుంచి నెమ్మదిగా తరలించినట్టయితే ఇబ్బందులు ఉండవు అనేది పోలీసులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొదట వచ్చినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా కార్పొరేట్ మహిళా లీడర్లను అడ్డుకునేందుకు కొంత ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా వాళ్ళను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో వాళ్ళు లోపలికి దూసుకువచ్చినటువంటి పరిస్థితి, కార్యాలయం లోపలికి దూసుకువచ్చినటువంటి క్రమంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా లీడర్లు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తుంటే కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అరెస్టు చేసేటువంటి క్రమంలో కాంగ్రెస్ లీడర్లు పూర్తిగా ప్రతిఘటిస్తున్నారు. పోలీసులకు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాహనాలకు గట్టిగా పట్టుకొని ఏలాడుతున్నారు. మహిళా లీడర్లను తరలించేందుకు ప్రయత్నాలు ఒక 4 వాహనాలను సిద్ధం చేసినటువంటి పరిస్థితి. పోలీసులంతా కూడా మొదటి నుంచి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా చక్కదిద్దాలంటే ఎవరు వాళ్ళు వెళ్ళిపోవాలి, 2 పార్టీలకు సంబంధించినటువంటి మహిళా లీడర్లు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా ఇక్కడి నుంచి ఎంత చెప్పినా ప్రయత్నం చేసినా కానీ పోలీసుల మాట వినకపోవడంతో ఇక్కడి నుంచి తరలించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. కేటీఆర్ బయటికి వస్తే ఖచ్చితంగా తాము అడ్డుకుంటాం, ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కేటీఆర్ బయటికి వచ్చే వరకు తాము కదలబొమ్మని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నారు. ఖచ్చితంగా కేటీఆర్ వచ్చిన వెంటనే బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క అటుపక్క బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఇటు కమిషన్ ముందు విచారణకు సంబంధించినటువంటి హాజరై క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి, మీడియా ముఖంగా కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి, ట్విట్టర్ వేదిక కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ బయటికి వచ్చి క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నారు. సో మొత్తానికి పోటాపోటీ మహిళా లీడర్లు 2 పార్టీలకు సంబంధించినటువంటి నిరసనతో ఇటు బుద్ధ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అనేటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తానికి ఇటుపక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి లీడర్లు ఉంటే మరోపక్క అటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీడర్లు అక్కడే మోహరించారు. కేటీఆర్ బయటికి వచ్చేటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో మొత్తానికి దాదాపు
కేటీఆర్ గంట సేపు అయింది, వచ్చి గంట సేపటి నుంచి కూడా ఈ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద నిరసనల హోరు, ముఖ్యంగా ఇటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలకు సంబంధించినటువంటి నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.